మొదటి అంటే మొదటి ప్రెస్ మీట్లోనే ఒక సోలో హీరోగా చాలా రోజుల తర్వాత ఒక స్క్రిప్ట్ తీసుకుని ఇది చేస్తే బాగుంటుంది, ఒక మంచి కథనంతో మంచి కథానాయిక ప్రొడ్యూసర్స్ చాలా, ఫస్ట్ టైం వెన్ ఐ మెట్ దెమ్ వాళ్ళు చాలా అంటే విజయవాడ నుంచి వాళ్ళు అండ్ రమేష్ గారు శివ గారు, ఫస్ట్ టైం సినిమా వీళ్ళు స్క్రిప్ట్ నచ్చి గగన్ గారు మా డైరెక్టర్ సో ఆయన ఆ స్క్రిప్ట్ తీసుకెళ్ళి ఆయనకి వాళ్ళకి వినిపించినప్పుడు ఎంతైతే ఎక్సైట్ అయ్యి వాళ్ళు ఈ సినిమాకి నేను ఉంటే బాగుంటుంది అనుకున్నారో, నన్ను అప్రోచ్ అవ్వగానే వాళ్ళు ఎంతైతే ఎక్సైట్ అయ్యారో నాకు కూడా అంతే ఎక్సైట్మెంట్ అనిపించింది. ఎందుకంటే స్క్రిప్ట్లో ప్రతి క్షణం ఏదో ఒకటి ఒక ఒక ఎక్సైటింగ్ పాయింట్, ప్రతి క్షణం ఏం జరుగుతుందని నెక్స్ట్ స్క్రీన్ ప్లేలో ఆయన రాసుకున్న పద్ధతి గగన్ గారు, ఇది నాకు ఈ మధ్యకాలంలో చాలా స్క్రిప్ట్స్లో కనపడినది. ఈ స్క్రిప్ట్లో అదే ఎక్సైటింగ్ అనిపించింది. అండ్ ఇది ఈ సినిమా చేస్తే బాగుంటుంది కానీ మళ్ళీ హీరోగా వస్తున్నప్పుడు కొన్ని చూసుకోవాల్సి ఉంటుంది, అంటే బడ్జెట్లో అవుతుందా లేదా, ఈయన ఎలా చేస్తారు ఏంటి ఏంటి అని. అండ్ ఫస్ట్ నుంచి ఒక టైట్ బడ్జెట్లో అంటే నెంబర్ ఆఫ్ డేస్ ఇది ఫినిష్ చేస్తే ఇంత ఇంతలో ఫినిష్ చేస్తే బాగుంటుంది అన్న దీంట్లో పర్ఫెక్ట్గా గగన్ గారు ప్లానింగ్ అంటే ప్రతి క్షణం ఒక ఆల్మోస్ట్ ఒక బీకన్ ఒక ఆల్మోస్ట్ కెప్టెన్ ఆఫ్ ది షిప్ అంటారు కదా, అలా ఎక్కడ ఎటు వెళ్ళాలి ఎప్పుడు వెళ్ళాలి ఏం చేయాలి అనేది ప్రతి ఒక్కటి ముందే ప్లాన్ చేసుకున్నారు. సో ఫస్ట్ థింగ్ ఐ వాంట్ అప్రిషియేట్ గగన్ గారు. సెట్లో నేను అమర్ సార్ని అమూల్ బేబీ అని పిలుస్తాను. ఆ సార్ చాలా ఫ్రెండ్లీగా ఉంటారు, నేను వర్క్ చేసిన అన్ని కెమెరామెన్స్లో సార్ చాలా ఫ్రెండ్లీ ఉంటారు అండ్ వెరీ సపోర్టివ్. అండ్ ప్రొడ్యూసర్ శివ గారు అండ్ రమేష్ గారు ఆల్సో ఇద్దరు డైరెక్టర్కి చాలానే సపోర్ట్ చేశారు. నా తెలుగులో కొంచెం మిస్టేక్ ఉంటే ప్లీజ్ క్షమించండి. అండ్ కమల్ సార్ ఆల్సో వెరీ సపోర్టివ్ కో ఆర్టిస్ట్ అండ్ ఎప్పుడూ సెట్లో ఏదైనా ఒక జనరల్ నాలెడ్జ్ గురించి చెప్తూనే ఉంటారు. అండ్ స్టోరీ అయితే చాలా మంచిగా ఉందండి. అండ్ స్టోరీలో మీకు చూస్తుంటే ట్విస్టుల పైన ట్విస్టులు ఉంటాయి, మీరు అసలు హూ ఇస్ ది నెగటివ్ అని అసలు కనపడలేరు, అట్లా ఉందండి. దానికి కారణం మా గగన్ గారు డైరెక్టర్ అండ్ మా రవి గారు అండ్ మా టీం శివ గారు. ఈ సినిమా ఫస్ట్ అనౌన్స్ చేసిన కానీ ఇప్పుడు దాకా మా హీరో హీరోయిన్స్ అందించిన సహకారం అండ్ మా కెమెరామెన్ గారు పనితనం మా ఇతర సుంద్ర గారు బాగా తీర్చిదిద్దుండే చేశారు సార్ మా సినిమాని. సార్ క్షమించాలి, ఫస్ట్ టైం నేను మాట్లాడతాను. ఎప్పుడైతే గగన్ గారు మేము ఈ స్టోరీ చేద్దాం మనమే చేద్దాం అనుకున్నప్పుడు వాళ్ళిద్దరు ఇచ్చిన కోఆపరేషను, మా పెద్దిరాజు గారు కానీ బాపిరెడ్డి గారు కానీ, ముఖ్యంగా మా హీరో గారు హీరోయిన్ మౌరేణి గారు కమల్ గారు, వాళ్ళ కోఆపరేషన్ ఎప్పటికీ మర్చిపోలేము. ఎందుకంటే చిన్న చిన్న మిస్టేక్స్ జరిగినా సరే వాళ్ళు మాకు చాలా కోఆపరేట్ చేశారు. నేను వెళ్ళి స్టోరీ చెప్పాను, వాళ్ళకి అసలు సినిమా ఇండస్ట్రీ గురించి అసలు ఎలాంటి నాలెడ్జ్ లేకపోయినా అవగాహన లేకపోయినా చాలా బాగుందండి స్టోరీ చేద్దాం అని ముందుకు వచ్చారు. ఎక్కడ కూడా బడ్జెట్ని కాంప్రమైజ్ ఇంత ఇలా ఇంత చేయండి ఇంతలో చేయండి అని కాకుండా చెప్పిన బడ్జెట్లోనే కొద్ది ఎక్కువైనా వాళ్ళు బాగా చేయండి సినిమా అని చెప్పి చెప్పారు. వాళ్ళకు రమేష్ గారికి శివ గారికి థ్యాంక్స్, అలాగే కమల్ గారు మా అంటే మాకు మేము షూటింగ్లో కాకుండా ఒక ఫ్రెండ్లీగా అంత ఒక పిక్నిక్ వెళ్ళినట్టుగా చాలా బాగా చేసాము, అంత కోఆపరేట్ చేశారు. ఓటేని గారు, పూజ గారు, మంజు భార్గవ్ గారు, ఛత్రపతి శేఖర్ గారు, తర్వాత రవి గారు, మ్యూజిక్ వచ్చేసి సత్య కశ్యప్ అండి, చాలా బాగా ఆడియో బాగా వచ్చింది. తర్వాత మా కెమెరామెన్ గారు, మేము ఉరుకులు పరుకులు ఈ తక్కువ బడ్జెట్ సినిమా బడ్జెట్ దాటకుండా చేయాలి, ఈరోజు ఎన్ని సీన్స్ చేయాలి అనుకున్నాము, ఎంత చెప్పినా పాపం అంత తొందరలో లైటింగ్ చేసుకొని షార్ట్స్ పెట్టేసుకొని మాకు ఎంతో కోఆపరేట్ చేశారు. ఇక మా ఎడిటర్ శంకర్ గారు, మేము ఏదైతే అనుకొని తీసామో దాన్ని మించి చేసి చూపించారు, థ్యాంక్స్ అండి ఎస్ఎస్ శంకర్ గారు. తర్వాత మా ప్రాజెక్ట్ వర్క్కి మా అంత కొత్త వాళ్ళకు కొత్త వాళ్ళతో మా మేనేజర్ బాబురెడ్డి గారు, ప్రతి విషయానికి తను నేనున్నాను అంటూ రాత్రిం బోవాలండి పాపం. విజయవాడలో షూటింగ్ నైట్ పంపించే వాళ్ళని పంపిస్తూ మార్నింగ్ రిసీవ్ చేసుకొని రిసీవ్ చేసుకుంటూ చాలా తక్కువ ఒక గంట రెండు గంటలు నిద్రపోతూ మా సినిమాకు చాలా వర్క్ చేశారు, థ్యాంక్స్ బాబురెడ్డి గారు. అలాగే పెద్దిరాజు గారు,
రవి గారు ఇదంతా మేమందరము ఒక ఆర్టిస్ట్ డైరెక్షన్ కాకుండా అందరం కలిసి చాలా బాగా చేసుకున్నాం, బాగా వచ్చింది.